हाय हेलो, वेलकम टू माय चैनल स्मार्ट लाइफ विद मंजुला यादड़म। ఈరోజు పితిక్ బ్యాళ్ళు అటుకులు మసాలా ఫ్రై చేస్తాము. అట్లే పెరుగుకోడు బళ్ళు, పితిక్ బ్యాళ్ళు వేసి పెరుగుకోడు బళ్ళు, రెండు ఐటెంలు చాలానే బాగుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ నూనె పెట్టి అటుకులు వేసి గోళించుకోవాలి. కరివేపాకు వేసి గోళించుకొనేసి ఎంత కావాలో చాలానే అండి. కరివేపాకు తింటే మంచిదే. అంటే శనగపప్పు రెండు పిడుకుళ్ళు అది అంత వేసేసి 1/4 కేజీ అటుకులకి ఫ్రై చేసేసి ఎత్తి పక్కలో పెట్టుకోవాలి. ఆయిల్ అంతా వడికిపోతుంది. తూతులు దాంట్లో వేసేసి పెట్టేస్తే ఆయిల్ వడికిపోతుంది. అదే ఆయిల్లోకి పితిక బ్యాళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇదన్నీ ఒక సైడ్లో వేసుకొని చూడండి. ఇప్పుడు శనగిత్నాలు కొన్ని వేయించుకోవాలి. అట్లే ఇది మనం స్టాక్ చేసి పెట్టుకుంటే కూడా 1 మంత్ అయితే ఏముండాలి. కారం అంతా వేసుకొని తినొచ్చు. మళ్ళీ ఉత్తివే అట్లా పితిక బ్యాడ్ గోళిచ్చేసి కొంచెం ఉప్పు వేసి డబ్బాకి వేసి పెట్టుకుంటే 6 నెలలు అయితే కూడా స్మెల్ వచ్చలేదు, బాగుంటుంది. మనం కావాల్సినప్పుడు కారం పెట్టుకోవచ్చు. ఇదంతా ఫ్రై చేసి ఒక సైడ్లో పెట్టుకునేసి మిట కొంచెం జీరా పౌడర్ చూడండి, దీనికి చిల్లీ పౌడరు, ఉప్పు, జీరా పౌడరు వేసి మిక్స్ చేసి చూడండి. ఇది పితిక బ్యాళ్ళు, బియ్యం పిండి, పెరుగు వేసి చేసి ఉండేది కోడిబళ్ళు. చాలా క్రిస్పీగా ఉంటుంది. దీనికి టమాటో చట్నీ అయినా ఆనియన్ చట్నీ అయినా వేసుకొని తింటే బాగుంటుంది. ఇది ఎట్లా చేసేది ఏం చూపిస్తాను చూసుకోండి. ఈజీ, ఫుల్ టేస్టీ. చూడండి, ఒక బౌల్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం 1/2 స్పూన్ సాసులు వేసి, సాసులు ఫ్రై అయినాక కరివేపాకు సన్నగా కట్ చేసేసేయాలి. కరివేపాకు అయినాక చిల్లీ 3 చిల్లీలు సన్నగా కట్ చేసి వేసి సాల్ట్ కొంచెం వేసి వేయించాలి. ఇప్పుడు చూడండి, పెరుగు 2 కప్పులు వేస్తే ఒక్కొక్క పిండికి 2 కప్పులు పెరిగేయాలి. ఆ పెరుగు ఫ్రై ఉడికేటప్పుడు సైడ్లో ఉడికించి పెట్టుకోండి. పితిక బ్యాళ్ళు వేసుకోవాలి 1/2 లోట. 50 లోటల్లో పిండి వేస్తామో అదే లోటల్లో 1/2 లోట పితిక బ్యాళ్ళు ఉడికించి దినికేసుకోవాలి. అంటే సాల్ట్ వేసేసి కొత్తిమీర సన్నగా కట్ చేసేసి పిండి వేసేసి కట్ చేసుకొని అట్లా బాగా కలిపేసేయాలి. కలిపేసి సన్న సన్న ఉంటలు చేసుకోవాలా. ఉంటలు చేసుకొని మనకి ఎంత ఇంత ఇంత ఉంటలు చేసుకొని ఇట్లా కోడంబళ్ళు ఉజ్జేసి ఈజీ. ఉజ్జేది కూడా ఈజీ, ఏమీ కష్టం లేదు, ఈజీగా ఉజ్జేసేయచ్చు. ఒక వాయి ఉజ్జుకొని అది గోల్తా ఉంటే ఇంకొక వాయి ఉజ్జుకొని వచ్చి ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని వెళ్ళి ఇది ఫుల్ టేస్టీ ఉంటుంది. కారం ఉంటుంది, పెరుగుది ఫుల్గా ఉంటుంది, ఉప్పు అన్నీ పితిక బాడుదిగమా అన్నీ బాగుంటుంది. అంతా ఇట్లా చేసి పెట్టుకునేసి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ పితిక బ్యాళ్ళు ఫ్రై అవుతుంది, ఫుల్ క్రిస్పీగా అవుతాయి, బాగుంటాయి. ఇది ట్రై చేయండి. చూడండి, ఆయిల్ ఉడికైంది. ఇప్పుడు దాంట్లో వేసేసి వేయించుకోవాలి. ఇది 2 ఐటెంలు చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. కోడిబళ్ళే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కొబ్బరి చట్నీను బాగుంటుంది, ఆనియన్ చట్నీను బాగుంటుంది, టమాటో చట్నీను బాగుంటుంది. ఇంకేవది ఆ టైంలో ఉంటే అది వేసుకొని తినచ్చు. కడా కుత్తుగా తింటేనూ బాగుంటుంది, కారము అన్నీ ఉంటుంది కదా, ఉత్తు తింటేనూ బాగుంటుంది. ఉండేదంతా ఇట్లా గోళీ చేసి పెట్టుకొనేస్తే టిఫిన్కి చేసుకోవచ్చు. ఇది సాయంకాలం స్నాక్స్కి చేసుకోవచ్చు, టీ టైంకి ఎట్లయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. మిగిలినంతా అట్లా వేసి చేసి పెట్టుకునేసి బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇదంతా చేసుకొని చేసి చూడండి,
లైక్ చేయండి, మెచ్చుకుపోతే డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. కలర్ఫుల్గా ఉంటుంది. నేను టమాటో చట్నీ పెట్టినాను. టిఫిన్కి అయితే ఎర్రగడ్డల చట్నీ అన్నా కొబ్బరి చట్నీ అన్నా చేసుకోండి. మామూలు ఈవినింగ్ అయితే పికల్ ఉన్నా సరే టమాటో చట్నీ ఉన్నా సరే బాగుంటుంది. ఉంటానండి, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ